కేంద్రానికి డిపిఆర్లు ఇవ్వకుండా ప్రాజెక్టులు రాలేదంటే ఎలా అని ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ఎన్నోసార్లు లేఖలు రిపోర్టులు ఇచ్చామని వాటి అతిగతి లేదన్నారు మంత్రి కేటీఆర్. ప్రశ్నించే గొంతుకలు హైకమాండ్ ను ప్రశ్నించాలన్నారు. కానీ ఏమని ప్రశ్నించాలి? హైదరాబాద్ కు ఐటీఐఆర్ రద్దయితే ఒక్కడన్నా ప్రశ్నిస్తాడా వీడు? ఎవరన్నా వినబడుతుందా? గొంతులు మాట్లాడరు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నవే, నీ నీతి గిదేనా అని మాట్లాడటం ఒక్కళ్ళు ఉన్నారా? వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాలు ఇచ్చినాక కూడా ఎందుకు పెడతలేవు అని నిలదీస్తారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి విద్యాసంస్థ ఎందుకు ఇయ్యవు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, ఐసర్ కానీ, మొన్నటికి మొన్న నవోదయ పాఠశాలలు కానీ 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరైతే ఒకటంటే ఒకటి ఇవ్వకపోతే కూడా ఈ ప్రశ్నించే గాలాలు ఏది ఒక్కటి కూడా వినబడదు. స్థలాలు ఇవ్వరు, డిపిఆర్లు ఇవ్వరు, నివేదికలు ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వ టీమ్తో సహకరించరు. ఎందుకు ఇయ్యరు అంటే కేంద్ర ప్రాజెక్ట్లో వీళ్ళకు కమిషన్ దుబ్బే అవకాశం లేదు, కమిషన్లు రావు, మోడీ గారికి పేరు వస్తుంది, పేరు కోసం తాపత్ర పడుతుంది తప్ప కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను, కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులను ఇక్కడ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న ఆలోచన ఆ సోయి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడమనే. ఈరోజు ఇన్నిసార్లు మోడీ గారిని కలిసినావు, ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఇన్నిసార్లు మంత్రులు కలిసినావు, మరి ఏ ఒక్క రోజైనా ఇప్పుడు చెప్తున్న విషయాల మీద మోడీ గారిని ఎందుకు ప్రశ్నించలే? ఎందుకు లేఖలు రాయాలి? ఎందుకు నిలదీయలేదు?